చాలలుకి స్వాగతం దేవుడు తన తీర్పును ఇచ్చాడు వినే ధైర్యం ఉంటేనే వినండి నవంబర్ ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో మేషరాశివారు అతిపెద్ద శుభవార్తనైతే వినబోతున్నారు మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు కూడా చూడబోతున్నారు అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే నవంబర్ పదవ తేదీన సాయంత్రం మీరు వినపయ్యేటటువంటి శుభవార్త ఏంటి అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు అయినప్పటికీ కోపం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు అలాగే ఇతరులను అర్థం చేసుకోవటంలో ఈ మేషరాశి వారికి మించిన వారు మరొకరు లేరనే చెప్పుకోవాలి ఆ విధంగా ఇతర వ్యక్తులను అర్థం చేసుకుంటూ ఉంటారు అలాగే మేషరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి వీరు చాలా శ్రమపడాల్సి వస్తుంది ఏది కూడా ఏ ఫలితాన్ని కూడా అంత సులువుగా ఈ మేషరాశి వ్యక్తులు సాధించలేరనే చెప్పుకోవాలి భారమైనటువంటి కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేషరాశి వ్యక్తులకి చిన్న వయసులోనే అర్థమవుతుంది అలాగే వీరి యొక్క జీవితంలో యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వీరికి వస్తాయి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల జీవితంలో చాలా సందర్భాల్లో చాలా రకాలుగా నష్టపోతారు అలాగే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీరు పని చేసే చోట కానీ ఇటువంటి వ్యక్తులు ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి వారు తట్టుకోలేరు మీ పైన ఏవో రకాల కుట్రలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు వారి పనే అది అనుకోవాలి అంటే ఎప్పుడు చూసినా కానీ వారి కన్నంతా మీపైనే ఉంటుంది ఏదో ఒకటి మీకు సమస్య సృష్టించడానికి మీ గురించి చెడుగా మాట్లాడుకోటానికి చెడుగా ప్రచారం చేయటానికి ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ చుట్టూ పక్కనే ఉన్నారు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు వారి వల్ల మీ యొక్క జీవితంలో మున్ముందు అనేక రకాల సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా లేకపోతే మాత్రం మీ యొక్క జీవితానికి సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యలను మీకు మీరుగా సృష్టించుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో మేషరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కానీ దేవుడు మాత్రం తన తీర్పును ఇచ్చేశాడు మీ జీవితంలో ఇటువంటి సమస్యలను సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఆ భగవంతుడే గుణపాఠాన్ని చెప్పబోతున్నాడు అంటే ఇది వరకు వారి వల్ల మీకు సమస్యలు కలిగాయి కానీ ఎవరి వల్ల మీకు సమస్యలు ఉత్పన్నమయ్యాయో మీకు అర్థం కాలేదు మీ జీవితంలో చెడు జరిగింది కానీ ఆ చెడు సృష్టించింది ఎవరో మీరు అర్థం చేసుకోలేకపోయారు కొంతమంది మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు శ్రేయోభిలాషులు కావచ్చు వారి గురించి మీ దగ్గర చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ మీరు అస్సలు నమ్మలేదు అయితే మీ జీవితంలో ఇటువంటి మంచి మనస్తత్వం ఉంది అలాగే అమాయకంగా అందరినీ నమ్మి మనస్తత్వం మీకు ఉంది కాబట్టి ఆ భగవంతుడే వారికి గుణపాఠానైతే చెప్పబోతున్నాడు మీ జీవితంలో వారు ఏ విధమైనటువంటి సమస్యలను సృష్టించారో ఆ యొక్క సమస్యలను వారికే ఆ భగవంతుడు తిప్పికొట్టబోతున్నాడు తన తీర్పును ఇచ్చాడు మీ జీవితంలో వారు ఏదైతే మీరు కోల్పోయే విధంగా చేశారో దాన్ని వారే కోల్పోతున్నారు మీకు పర్వ ప్రతిష్టలకు భంగం కలిగించారా ఖచ్చితంగా ఈ సమయంలో వారికి కూడా అదే జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే కోల్పోయారో వాటిని ఖచ్చితంగా తిరిగి దక్కించుకునే అవకాశాన్ని కూడా భగవంతుడు మీ ముందుకు తీసుకుని వచ్చాడు నవంబర్ పదవ తేదీ సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం ఐదు గంటల సమయంలో మీరు ఖచ్చితంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు లేకపోతే కెరియర్ కి సంబంధించింది కావచ్చు మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అది మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఉన్నటువంటి ఒక కోరిక అనే చెప్పుకోవాలి ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక బలంగా ఉంటుంది మీ జీవితంలో మీరు ఏదైతే కోరికను కలిగి ఉన్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే ఈ యొక్క నవంబర్ పదవ తేదీ సాయంత్రం సమయంలో మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది మీరు విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారా దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినవచ్చు అలాగే వివాహ సంబంధాల గురించి మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారా దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినవచ్చు అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి మీరు గుడ్ న్యూస్ వినవచ్చు అలాగే ఉద్యోగార్థులు ఉద్యోగ అవకాశాలు రావాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారా దానికి సంబంధించి మీరు ఈ సమయంలో గుడ్ న్యూస్ వినవచ్చు అలాగే ఉద్యోగంలో మార్పు రావాలని ఉద్యోగంలో బదిలీ కావాలని లేకపోతే కనుక ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల కావాలని ఈ విధంగా మీరు ఎటువంటి కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికకు సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏ కోరికను కలిగి ఉన్నారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే ఈ నవంబర్ పదవ తేదీ సాయంత్రం సమయంలో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ జీవితానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి వ్యాపారం మధ్యస్థంగా సాగిపోతుంది ఎక్కువగా లాభాలు ఉండవు అలాగే ఎక్కువగా నష్టాలు ఉండకుండా సాధారణంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుంది కానీ తోటి వ్యాపారవేత్తలతో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి మాట దురుసుతనం అస్సలు పనికిరాదు మీరు మృదువుగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు మీకు కనుక కలలో పాము కనిపిస్తే అది శుభ సూచకంగా భావించాలి మీ జీవితంలో అత్యంత పురోగతిని అతి త్వరలో సొంతం చేసుకోబోతున్నారనే విషయాన్ని కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే మీరు తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు గుడ్ల గూప మీ కంటికి కనిపిస్తే గనక అది కూడా శుభ సూచకం అతి త్వరలో ఆర్థిక వృద్ధిని మీరు చూడబోతున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి నవంబర్ పదవ తేదీన దానికి సంబంధించి కూడా మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలైతే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో నవంబర్ పదవ తేదీ దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి సాధారణమైన ఫలితాలు ఉన్నాయి మీ యొక్క పై అధికారులతో ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నిలిచిపోయినటువంటి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కూడా మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి అలాగే మీ జీవితంలో చెడును సృష్టించిన వ్యక్తులను ఆ భగవంతుడు శిక్షించబోతున్నాడు ఆ భగవంతుడు తన తీర్పును ఇచ్చేశాడు మీ జీవితంలో మీరు ఏదైతే కోల్పోయారో దాన్ని దక్కించుకునే అవకాశాలను కూడా మీకు ఇవ్వబోతున్నాడు ఈ విధంగా మేషరాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి మీ జీవితంలో ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ప్రతినిత్యం ఆరాధించండి గణపతి ఆరాధన కూడా చేయండి శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలైతే పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మరింత పురోగతి కోసం శివారాధన తప్పనిసరి శివారాధన చేయటం వల్ల మీ యొక్క జీవితంలో మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి